హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ ప్రపంచ చరిత్ర వరల్డ్ హిస్టరీ అమెరికా విప్లవం మనకు వరల్డ్ హిస్టరీ నుంచి ముప్పై మార్కులు అనేవి రావడం జరుగుతుంది దాంట్లో ప్రధానమైనవి విప్లవాలు ఫ్రెంచి విప్లవం అమెరికా విప్లవం రష్యా విప్లవం చైనా విప్లవం నాలుగు విప్లవాలు రెండు ప్రపంచ యుద్ధాలు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ అదే మాదిరిగా జర్మనీ ఏకీకరణ రష్యా జర్మనీ ఏకీకరణ అనేది ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా మనకు కనబడుతుంది ఇటలీ ఏకీకరణ కనబడుతుంది ఆ తర్వాత మోడ్ ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మధ్యకాలంలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి ఇటలీలో ముసోలిని జర్మనీలో హిట్లర్ వీళ్ళిద్దరి యొక్క ప్రస్తావన దాంతోపాటు టర్కీలో ముస్తాఫా కెమల్ పాషా ఇది స్థూలంగా మనకున్నటువంటి వరల్డ్ హిస్టరీలో జేఎల్డిఎల్లో భాగంగా ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ మనకు దాదాపుగా నాలుగు విప్లవాల నుంచి కనీసంగా ఒక్కొక్క విప్లవం నుంచి ఒక నాలుగు నుంచి ఐదు మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో ప్రధానమైనది మొట్టమొదటి విప్లవం అమెరికా విప్లవం ఈ అమెరికా విప్లవమే ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తి అన్ని విప్లవాలకు స్ఫూర్తి ఫ్రెంచి విప్లవం ఆ ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తి అమెరికా విప్లవం మరి అమెరికా విప్లవం అనేది తమ మాతృదేశమైనటువంటి ఎక్కడికైతే వలసల రూపంలో వచ్చారో బ్రిటన్ నుంచి వచ్చారో ఆ బ్రిటన్ నుంచి వచ్చినటువంటి వలస పౌరులే తమ మాతృదేశమైనటువంటి బ్రిటన్ వ్యతిరేకంగా పదమూడు వలసలు కలిసి చేసిన తిరుగుబాటునే మన అమెరికా విప్లవంగా పిలుస్తాం భారతదేశంలో ఏ విధంగా అయితే పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిందో అట్లాగే అమెరికాకి వలసపోవడం కోసం లండన్ అనే కంపెనీ ఏర్పాటైంది ఆ లండన్ అనే కంపెనీ ఆధ్వర్యంలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి నాలుగు నెలల పాటు అట్లాంటిక్ మహాసముద్రంలో వాళ్ళు పర్యటించి అక్కడి నుంచి అమెరికా చేరుకొని ఒక్కొక్క వలసలుగా ప్రారంభించారు వర్జీనియాతో మొదలైనటువంటి వలసల స్థాపన జార్జియా వరకు పదమూడు వలసలు పదహారు వందల ఏడో సంవత్సరం నుంచి పదిహేడు వందల ముప్పై మూడు వరకు ఈ వలసల స్థాపన జరిగింది పదహారు వందల ఏడు మొదలు పదిహేడు వందల డెబ్భై నాలుగు వరకు తమ మాతృదేశానికి అనుగుణంగానే వీళ్ళు వ్యవహరించారు అయితే ఇక్కడ అమెరికా విప్లవాన్ని గల ప్రధాన కారణం బ్రిటన్ అనే దేశం అమెరికా వలసల పైన విధించిన పన్నులే అమెరికా విప్లవాన్ని గల కారణం ప్రధాన కారణం తక్షణ కారణం పన్నులు ఆ పన్నులకు సంబంధించిన చట్టాలు పంచదార చట్టం కావచ్చు స్టాంపుల చట్టం కావచ్చు టౌన్షన్ చట్టాలు కావచ్చు ఇవన్నీ కూడా అమెరికా విప్లవానికి తక్షణ కారణంగా మారినాయి అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ యొక్క ఏ సంవత్సరంలో ఏ పన్నుల చట్టం చేశారు దానితో పాటుగా బోస్టన్ హత్యాకాండ బోస్టన్ టీ పార్టీ దానితో పాటు ఈ అమెరికా సమరంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా వాషింగ్టన్ ఆధ్వర్యంలో ఆయన సైనిక అధ్యక్షుడిగా నియమించబడి అతని ఆధ్వర్యంలో జరిగింది థామస్ జపర్సన్ థామస్ ఫెయిన్ బెంజిమన్ ప్రాంక్లిన్ ఇలాంటి యొక్క వ్యక్తుల యొక్క పర్సనల్ అంశాలు కూడా ఇక్కడ మనం చూడాలా ఇక్కడ చూడండి అమెరికా విప్లవం మరి అమెరికా విప్లవం అనే నేపథ్యంలో కారణాలు ఏంటి అసలు అమెరికా విప్లవం ఎక్కడ మొదలైంది ప్రపంచం అనే ఒకసారి కనుక చూస్తే మనకి ఇండియాతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు తర్వాత ఇక్కడ జరిగినటువంటి కాన్స్టాంట్ నోబెల్ ఆక్రమణ నేపథ్యంలో ప్రపంచం యొక్క యాత్రలు అనేవి మొదలైనవి ఆ ప్రపంచ యాత్రలో భాగంగా పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ అనే వ్యక్తి ఇక్కడ అమెరికా దీవులని కనుగొన్న నేపథ్యం కనబడుతుంది పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ స్పెయిన్ యొక్క సహకారంతో ఆయన కనుగొన్నాడు ఆ తర్వాత పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నుంచి పదిహేను వందల ఒకటి మధ్య ప్రపంచ యాత్ర చేసినటువంటి అమెరికో వెస్పూచి పేరు మీద ఇక్కడ అమెరికా అనే పేరు వచ్చింది ఆ అమెరికాలో ఉన్నటువంటి వలసలు ఎన్ని వలసలు అంటే ఇక్కడ మీకు పదమూడు వలసల రూపంలో మీకు కనబడతా ఉన్నాయి మరి ఆ వలసలు ఎలా స్టార్ట్ అయినాయి అని ఒక కాన్సెప్ట్ కనుక చూస్తే ఇక్కడ వర్జీనియా పదహారు వందల ఏడో సంవత్సరంలో మొట్టమొదటి వలస ప్రారంభమైతే జార్జియా పదిహేడు వందల ముప్పై రెండులో జార్జియా అనేది చివరి వలస అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అంటే ముందుగాల మనం ఈ సిలబస్ని ఎలా చూడాలి అన్న కాన్సెప్ట్ని కనుక చూస్తే ముందుగా వలసల స్థాపన ఎలా జరిగింది ఈ పదమూడు వలసల పేర్లు ఎలా వచ్చాయన్న కాన్సెప్ట్ చూడాలి ఆ తర్వాత ఈ వలసలన్నీ ఐక్యమై పదిహేడు వందల నలభై నాలుగులో ఒక ఆర్గనైజ్ సెక్టర్గా మారి పదిహేడు వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఏడు వలసలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే పదిహేడు వందల అరవై ఐదులో తొమ్మిది వలసలు మరోసారి సమావేశమైతే ఆ తర్వాత పదిహేడు వందల డెబ్భై ఆరులో మొట్టమొదటిసారిగా పిలడెల్పియా సదస్సు మొట్టి వలసలు పన్నెండు వలసలు సమావేశమై రెండో పిలడల్పియా సదస్సులో మరోసారి సమావేశమై యొక్క ఉద్యమాన్ని వాళ్ళంతా మొదలుపెట్టిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు ఒకటి ఒక హక్కుల పత్రం దానితో పాటుగా ప్రాతినిధ్యం లేదే పన్నులు విధించరాదు అన్నటువంటి ఒక మూల సూత్రం మీద ఆధారపడి వీళ్ళు మాతృదేశాన్ని వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేశారు ఆ ఉద్యమం ఆ యుద్ధం ఆ ప్రపంచ అమెరికా యొక్క స్వాతంత్ర ఉద్యం ఆ యుద్ధం పదిహేడు వందల డెబ్భై నాలుగు నుంచి పదిహేడు వందల ఎనభై మూడు వరకు ఒక తొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అత్తక్కువ సైన్యం ఒక పద్నాలుగు వేల సైన్యంతో ఒక ముప్పై రెండు వేలకు పైన సైన్యం ఉన్నటువంటి బ్రిటన్ వ్యతిరేకంగా వీళ్ళు యుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధించారు ఆ చివరిగా పదిహేడు వందల ఎనభై మూడులో ప్యారిస్ అందితో ఆ యుద్ధం అనేది ముగిసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇక్కడ ముందుగా మనము ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఇటలీ నుంచి మొదలుపెట్టినటువంటి కొలంబస్ ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వందల తొంభై రెండులో ఆయన దాన్ని చేరుకున్నాడు ఆ తర్వాత అమెరికో వెస్పూచి పేరు మీద అది అమెరికాగా మారిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పక్కనే ఉన్నటువంటి కెనడా అనే వలస కెనడా అనే వలస ఫ్రెంచి యొక్క వలస ఫ్రెంచి యొక్క వలస అలాగే మెక్సికో పేరు లాంటి దేశాలకు సంబంధించినటువంటి స్పెయిన్ దేశానికి సంబంధించిన వలసలు స్పెయిన్ దేశానికి సంబంధించిన వలసలు ఇక్కడ బ్రెజిల్ అనే దాన్ని ఆక్యుపై చేసింది పోర్చుగీస్ పోర్చుగీస్ అనేవాళ్ళు ఆక్యుపై చేశారు అంటే యూరోపియన్ దేశాలే ఈ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరి వివిధ ప్రాంతాలను కనుగొన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనే దాన్ని ఎవరిదంటే బ్రిటన్ యొక్క వలసలుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తంగా సముద్ర తీరం వెంబటి ఆ వలసల స్థాపన జరిగిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ న్యూ అంపిషేర్ నుంచి మొదలు పెడితే సౌత్ కొరిలిన జార్జియా చిట్ట చివరి వలస ఎక్కడుందంటే చివరిగానే ఉంది జార్జి అనే వలస ఈ మొత్తం కూడా పదమూడు వలసల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు మరి వలసలకు ఎలా పేర్లు వచ్చాయంటే బ్రిటన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్ల మీద ఈ వలసల పేర్లు వచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మరి దానికి సంబంధించిన వివరాలను మొత్తం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం చూడండి ప్రపంచంలో విప్లవాలు అన్నిటికీ మొట్టమొదటిసారిగా బయలుదేరిన విప్లవం అమెరికా స్వాతంత్ర విప్లవమే ఈ అమెరికా స్వాతంత్ర విప్లవమే తర్వాత ఫ్రెంచికి స్ఫూర్తినిచ్చింది స్వేచ్ఛ సమానత్వం సాభ్రాతృత్వం అనే మూడు సిద్ధాంతాలపైన ఫ్రెంచి విప్లవం జరిగితే ఆ విప్లవంలో ఉన్నటువంటి పదాలే ప్రపంచాన్ని మొత్తంలో ఒక విప్లవ కిరటంగా మార్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి అమెరికా విప్లవమే మొట్టమొదటి అన్ని విప్లవాలకు ఆరంభ విప్లవంగా అర్థం చేసుకోవచ్చు మొత్తంగా మాతృదేశం నుంచి బయలుదేరిన వలసల సంఖ్య పదమూడు వలసలుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి దాంట్లో మొట్టమొదటి వలస ఏంటి అన్నప్పుడు వర్జీనియా మొట్టమొదటి వలస వర్జీనియా బేసిక్స్ క్వశ్చన్స్ అండి చిట్ట చివరి వరుస జార్జియా చి చిట్ట చివరి వరుస ఏంటంటే జార్జియా ఒరిజినల్ అనే నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు కాబట్టి అమెరికాను కనుగొన్నది ఎవరు అన్నప్పుడు కొలంబస్ పద్నాలుగు వందల తొంభై రెండులో ఆ కొలంబస్ కనుగొన్నటువంటి పశ్చిమ ఇండియా దీవుల పైభాగంలో ఉన్నటువంటి దాన్ని అమెరికా అని పేరు పెట్టారు ఎవరి పేరు మీద అంటే అమెరికా వెస్పుచ్ ఒక నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు మరి అమెరికా ఓన్లీ బ్రిటనే పోయిందంటే అమెరికా పైభాగంలో కెనడా పోయింది అమెరికాలో కూడా నెదర్లాండ్స్ అనేది నెదర్లాండ్స్ అనేది వలసలు స్థాపించుకుంది స్పెయిన్ అనేది వలసలు సాధించుకుంది ముఖ్యంగా న్యూయార్క్ అనే పట్టణంలో అన్ని రకాల జాతుల వాళ్ళు కలిసి నివసించిన భూభాగమే న్యూయార్క్ అర్థం చేసుకోవచ్చు నెదర్లాండ్ అనేది మొట్టమొదటిసారిగా న్యూయార్కులో న్యూయార్కులో వలసలు స్థాపించుకుంది ఎవరు అంటే నెదర్లాండ్స్ కానీ ఆ నెదర్లాండ్ని బ్రిటన్ ఓడించి బ్రిటన్ ఓడించి ఆ న్యూయార్క్ని స్వాధీనం చేసుకున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి యూరోపియన్ దేశాలు మొత్తం కూడా ప్రపంచ గమనంలో భాగంగా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దేశమైన కెనడా ప్రపంచంలోనే విస్తీర్ణపరంగా రష్యా మూడు స్థానంలో ఉంటే కెనడా రెండో స్థానంలో ఉంది ఆ కెనడా అనేది ఫ్రెంచి వారి యొక్క వలస కెనడా అనేది ఫ్రెంచి వారి వలస కానీ సప్తవరుష సంగ్రామంలో పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు మధ్య జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామంలో సప్తవర్ష సంగ్రామంలో ఫ్రెంచి అనేది ఓడిపోయింది బ్రిటన్ గెలిచింది గెలిచినటువంటి బ్రిటన్కి కెనడా వలసని ఎవరి చేశారంటే ఫ్రెంచి వారు అనేవాళ్ళు ఇచ్చివేయడం జరిగిన అంశంగా మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ సప్తవరుష సంగ్రామంలో బ్రిటన్ గెలిచిన రష్యా ఇక్కడ ఫ్రెంచి ఓడిపోయినప్పటికీ నిజంగా ఓడిపోయింది ఆర్థికంగా ఎవరంటే బ్రిటనే ఓడిపోయింది బ్రిటన్ ఇక్కడ గెలిచింది వాస్తవంగా విజయం సాధించింది కానీ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నటువంటి యొక్క బ్రిటన్ పదిహేడు వందల అరవై మూడు తర్వాత ఆ ఆర్థిక లోటును ఆర్థిక లోటును పూడ్చుకోవడం కోసం తమ వలసలైనటువంటి అమెరికా ప్రజల పైన వసూలు చేసినటువంటి పన్నులు ఆ పన్నుల చట్టాలే అమెరికా స్వాతంత్ర సంగ్రామాన్ని గల ప్రధాన కారణం అంటే ఒకటే మాటలో చెప్పాలంటే సప్తవర్ష సంగ్రామంలో ఓడిపోయింది బ్రిటన్ ఓడిపోయిన తర్వాత పన్నులు పెంచింది ఆ పన్నులు ఎవరి కాళికెళ్ళు వసూలు చేయాలా అమెరికాలో ఉన్నటువంటి వలసల కాళికెళ్ళి వసూలు చేయాలా ఆ వసూలు చేయడం కోసం చేసిన చట్టాలే పంచదార చట్టం స్టాంపుల చట్టం టౌన్షెంట్ చట్టాలు క్వార్టరింగ్ చట్టాలు అంటే ఇక్కడ బ్రిటన్ యొక్క సైనిక అయ్యే ఖర్చును కూడా వరుసలకే వసూలు చేసే ఒక ప్రయత్నం చేసింది బ్రిటన్ అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి పన్నుల కోసం చేసిన చట్టాలే అమెరికా స్వాతంత్ర యుద్ధంగా మన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు చూడండి మొత్తంగా పదహారు వందల ఏడు నుంచి అంటే మనకు పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఏమేర్పడింది అంటే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది మరి అమెరికాలో వలసల స్థాపన కోసం ఏర్పడినటువంటి ఒక కంపెనీ ఏంటంటే లండన్ కంపెనీ అంటున్నాం ఏమంటున్నాం లండన్ కంపెనీగా మనం గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఈ లండన్ కంపెనీ అనేది పదహారు వందల ఏడో సంవత్సరంలో అట్లాంటిక్ అనే సముద్రం మీదకి వెళ్ళి ఇటువైపు ఉన్నటువంటి అమెరికాకు చేరుకున్నారు దానిపైన ప్రమాద ప్రయాణం ఎంత అంటే దాదాపుగా నాలుగు నెలల ప్రయాణం నాలుగు నెలలు అతి కష్టం మీద ప్రయాణం చేసి అమెరికాకు చేరుకున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు అట్లా యాత్రల మీద యాత్రలు చేసి బ్రిటన్ యొక్క ప్రజలు అనేవాళ్ళు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అమెరికాకు చేరుకున్నారు చేరుకున్నటువంటి వలసల యొక్క జనాభా ఎంత అంటే మీరు పదిహేడు వందల డెబ్భై నాటికి అమెరికాలో వలసల్లో ఉన్నటువంటి జనాభా ఎంత అంటే జస్ట్ ఇరవై లక్షలు మాత్రమేనండి ఎన్ని లక్షలు ఇరవై లక్షలు మాత్రమే ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలా దాంట్లో మొట్టమొదటి వలస ఏంటంటే వర్జీనియా అంటున్నాం రెండవ వలస ఏంటంటే జార్జియా అంటున్నాం ఇది బేసిక్ పాయింట్గా మనకు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే జతపర్చని అంటాడు ఈ కింది వర్షక్రమంలో అమర్చం అంటాడు యుద్ధాల పేర్లు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం కొంచెం ఇది ఓపికతోని క్లాసులు ఒక ప్రయత్నం చేయాలా ఎందుకంటే సబ్జెక్టు తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఉన్న సబ్జెక్టులకి వెళ్ళి బిట్స్ పడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు చూడండి పదిహేడు వందల డెబ్బై నాటికి పదమూడు వలసల్లో ఒక జనాభా ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు అన్నిట్లో వర్జీనియా ఈ వర్జీనియా పేరు మీదనే మనకు వర్జీనియా పొగాకు అనే పేరు వచ్చింది వర్జీనియా పేరు మీదనే వర్జీనియా పొగాకు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ల చేత పొగాకు పండించడాన్ని నేర్చుకొని దాన్ని బ్రిటన్కి ఎగుమతి చేశారు ఒర్జీనియాలో పండించిన పొగాకు కాబట్టి వర్జీనియా పొగా కన్నం ఇప్పటికి అదే పేరుతో కొనసాగుతుంది మొత్తంగా జనాభాని మీరు పరిశీలన చేస్తే నాలుగు లక్షల నలభై ఏడు వేల జనాభా జస్ట్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఉన్న జనాభా వర్జీనియా అయితే మీకు చిట్ట చివరి వలస అయినటువంటి జార్జియా యొక్క వలస జనాభా ఎంత అంటే జస్ట్ ఇరవై మూడు వేలుగానే మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మనకు ఎంతెంత జనాభా ఉన్నదని ఎగ్జామ్లో మీరు అడగపోవచ్చు కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒక ప్రయత్నం చేయండి ఆ పదమూడు వలసల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు క్వశ్చన్ కనుక ఈ క్రింది వాణిలో ఈ పదమూడు వలసలలో లేనటువంటి లేనటువంటి ప్రాంతం ఏంటని క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి ఒక మూడు నాలుగు సార్ల పాటు ఈ యొక్క వలసల పేర్లు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి దాంట్లో మసూషా సెట్స్ పెన్సిలేనియా మేరీ ఉత్తర కరోలినా దక్షిణ కరోలినా కనెక్టికట్ న్యూయార్క్ న్యూ జెర్సీ న్యూయార్కు న్యూ జెర్సీ ఉత్తర కరోలినా దక్షిణ కరోలినా మేరీలాండు పెన్సిలేనియా మసోసిసేట్సు వర్జీనియా దాంతోపాటుగా న్యూ అంపుషేర్ రోడ్ ఐలాండ్ డెల్వర్ జార్జియా మీరు వర్జీనియా జార్జియా పేర్లు గుర్తుంటాయి కాబట్టి మిగతా కూడా మీరు చూడండి డెల్వర్ రోడ్ ఐలాండ్ న్యూ అంపుషేర్ న్యూ అంపుషేర్ లాంటి ఇక్కడ మొత్తంగా పదమూడు వలసల పేర్లని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు చూడండి మొత్తంగా ఏ కంపెనీ కంపెనీ పేరు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఉంటే అక్కడ వలసలు స్థాపించడానికి ఉన్నటువంటి కంపెనీ లండన్ కంపెనీగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇటు సైడ్ ఉన్నటువంటి బ్రిటన్ ఇటువైపు చేరడానికి ఉన్నటువంటి అమెరికా చేయడానికి మధ్య ఉన్నటువంటి సముద్రం ఏంటంటే అట్లాంటిక్ సముద్రం అంటే అమెరికాకు తూర్పు వైపున ఏముంటుంది అట్లాంటిక్ సముద్రం ఉంటుంది పశ్చిమ వైపున ఏముంటుంది పసిఫిక్ సముద్రం ఉంటుంది ఉత్తరాన ఏముంటుంది కెనడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మధ్య భూభాగం మరి స్థావరాల నివాళ అమెరికాలో దాదాపుగా యాభై రాష్ట్రాలు ఉన్నాయి కానీ మొట్టమొదటి పదమూడు వలసలు మొత్తం కూడా సముద్ర తీరం వెంపనే స్థాపించబడ్డ అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి అట్లాంటిక్ అనే సముద్రం పైన ప్రయాణం చేసి అమెరికాకు చేరుకున్న తర్వాత ఆ లండన్ కంపెనీ వారు అట్లాంటిక్ నదిలో కలిసేటటువంటి అట్లాంటిక్ సముద్రంలో కలిసి ఒక నది ఉంది ఆ నది వెమ్మడి ప్రయాణం చేశారు ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు ఆ నదికి ఏం పేరు పేరున్న తెలియదు కదా ఎందుకంటే అక్కడ కేవలం ఇండియన్లు అనే వాళ్ళు ఒక స్థానిక జాతి వారు ఉన్నారు వాస్తవంగా వాళ్ళు అమెరికన్సే కానీ అక్కడ ఇండియాను చేరుకున్నాడు కొలంబస్ భావించాడు కాబట్టి వాళ్ళు ఇండియన్లుగా భావించారు అందుకే వాటి కింది దిగు ఉన్నటువంటి దీవులని పశ్చిమ దీవులని ఇండియన్ దీవులని పేరు పెట్టిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఒక ఆ నది పేరు తెలియదు కాబట్టి ఆ నదికి వాళ్ళే పేరు పెట్టుకున్నారు ఆ నది పేరు ఏంటంటే జేమ్స్ వాళ్ళ యొక్క చక్రవర్తి అనేక జేమ్స్ పేరు మీద జేమ్స్ అని పేరు పెట్టారు అక్కడే వాళ్ళు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు మొత్తంగా గుంతలు దోవి ఆ యొక్క పడవలపైన ఉన్నటువంటి వస్త్రాలన్నీ తీసుకొచ్చి డేరాలు కట్టుకొని భూమిని సాగు చేయడం మొదలుపెట్టారు అక్కడ ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ నగరం మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్న నగరము జేమ్స్ నగరము ఈ జేమ్స్ నమోద ఎక్కడ ఉంటుంది అంటే ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారి వలస వర్జీనియా కాబట్టి అత్యధిక మంది అక్కడే స్థిరపడ్డారు కాబట్టి అన్నిటికంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఒక పదమూడు వలసల్లో ప్రధానమైన వలస ఏంటంటే వర్జీనియాగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి జేమ్స్ నది పేరు పెట్టుకున్నారు జేమ్స్ నగరం అని పేరు పెట్టుకున్నారు ఆ జేమ్స్ నగరం పేరు పెట్టుకొని దానికి ఒక పాలకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారు అతని పేరు ఏంటంటే థామస్ డేల్ ఏం పేరండి థామస్ డేల్ థామస్ డేల్ ఈ థామస్ డేల్ అనేటటువంటి ఒక పాలకుడిని పెట్టుకున్నారు ఆ పాలకుడు ఏం చేసిందంటే అమెరికాకు వచ్చే ప్రతి సభ్యునికి మూడు ఎకరాల భూ పంపిణీ చేశాడు అంటే అమెరికాకు పోయిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ సాగు చేసుకోవడానికి బతకడానికి భూమి దొరుకుతుందని ఒక నమ్మకం కలిగింది తద్వారా బ్రిటన్కి వెళ్ళి వలసల సంఖ్య బాగా పెరిగిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఆ యొక్క జేమ్స్ నగరానికి చివరిగా మొత్తంగా దాన్నటువంటి ప్రాంతాన్ని ఏమన్నారంటే వర్జీనియా అన్నారు ప్రధానమైన పంట వర్జీనియాలో పొగాకును పండించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ భూ కార్యక్రమమే అమెరికాకు వలసలు పెరగడానికి వ్యవసాయం చేసుకోవడానికి ఆర్థికంగా ఎదుగుదలకు కారణమైతే ఒక నమ్మకం కలిగిన అంశాన్ని ఇక్కడ మీరు అభ్యర్థులుగా కొంత అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి కాబట్టి మొట్టమొదటిసారిగా చేరుకున్నటువంటి ఆ నది పేరు జేమ్స్ నది అన్నారు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నగరాన్ని జేమ్స్ నగరం అన్నారు దాని యొక్క పాలకుడు థామస్ డేలుగా భావించారు థామస్ డేలు పెట్టుకున్నారు ఆ డేలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు చూడడానికి ఈయన చాలా ఇబ్బంది పెట్టేవాడిగా కనపడేవాడు కానీ ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో ఆయన వెనకడుగు వేసేవాడు కాదట అద్భుతమైనటువంటి సూచనలతోని వాళ్ళందరినీ ఒక ఐక్యంగా మార్చడానికి ప్రయత్నం చేశాడని మనకు పుస్తకాలలో ఆధారాలు దొరుకుతున్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా లండన్ కంపెనీ వాళ్ళు కొంతమంది పోయారు అయితే ఇక్కడ చర్చి విషయంలో పదమూడవ శతాబ్దం నుంచే సంస్కరణలు అనేవి మొదలైనాయి ఇక్కడ బ్రిటన్లో ఉన్న చర్చిని ఏమంటాం అంటే ఆంగ్లికన్ చర్చి అంట ఈ ఆంగ్లికన్ చర్చి పడని వాళ్ళు ఎవరంటే ప్రొటెన్ టెస్టులు ఆంగ్లికన్ చర్చికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రొటెన్ టెస్ట్లు ఈ ప్రొటెన్ టెస్ట్లు అనేవాళ్ళు ఈ ఆంగ్లికన్ల దాడిని తట్టుకోలేక అమెరికాకు పోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళకు కొంత రెండు నౌకలను ఏర్పాటు చేసుకొని ఆ నౌకల గుండా పోయారు దాంట్లో ఒక ప్రధానమైనాక మే ఫ్లవర్ కాబట్టి ప్రొటెన్సిట్ అనే ప్రొటెన్షన్లు అనేవారు ప్రొటెన్సిస్ట్ అనేవారు మే ఫ్లవర్ అనే నౌకాలు అమెరికాకు చేరుకునే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు అలా అమెరికాకు చేరుకునే ఒక ప్రొటెన్సిస్ట్ పిలిగ్రామ్స్ అని పిలిచారు పిలిగ్రిమ్స్ అని కూడా పిలిచిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మా ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మెసూషెట్స్ మెసూసేట్స్ అనే ఒక ఆ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఒక వలస ప్రాంతంగా మార్చుకున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ బ్రిటన్లో ఉన్నటువంటి ఆంగ్లికన్ చర్చిని వ్యతిరేకించిన వ్యక్తులే ప్రొటెంటెస్టులే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న క ఒక స్థావరం పేరు ఒక వలస పేరు మెసూసేట్స్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దాంతోపాటుగా బ్రిటన్లో ఒక మత స్వేచ్ఛ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి రోగర్స్ విలియమ్స్ ఆధ్వర్యంలో రోగర్స్ విలియమ్స్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మరొక వలస స్థావరము న్యూ ఆంపు షేరుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇలాంటి సందర్భంలో నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ అనేది అమెరికాలో కూడా వలసలు ఏర్పాటు చేసుకుంది వలసలు ఏర్పాటు చేసుకున్నప్పుడు బ్రిటన్ మధ్య అమెరికా మధ్య బ్రిటన్ మధ్య నెదర్లాండ్స్ పడితే యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భాగంగా బ్రిటన్ అనేది నాలుగు నౌకలని నెదర్లాండ్ పైకి పంపింది నెదర్లాండ్ వాళ్ళని ఓడించారు ఓడించిన తర్వాత ఇంగ్లాండు రాజు రెండో చార్లెస్ సోదరాయిడ్ అయినటువంటి డ్యూకా డ్యూకా పేరు మీద డ్యూకా పేరు మీద న్యూయార్క్ అనే పేరు వచ్చింది అదే మాదిరిగా న్యూ జెర్సీ అనేటటువంటి మరొక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు వన్ సెకండ్ ఈ పిలిగ్రిమ్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి వలస పేరు మెసూసియేట్స్ అయితే మత స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు న్యూ అంపుషేర్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటే నెదర్లాండ్లో ఉన్న వాళ్ళని ఓడించినటువంటి రెండవ చార్లెస్ తన సోదరుడు అయినటువంటి ఆయన పేరు ఏంటంటే డ్యూక్ ఆఫ్ ఆర్క్ ఏం పేరు అంటున్నాం డ్యూక్ ఆఫ్ ఆర్క్ ఈ డ్యూక్ ఆఫ్ ఆర్క్ పేరు మీద ఏర్పాటు చేయబడ్డ మరొక వలస న్యూయార్క్ న్యూయార్క్ అనే వలసను ఏర్పాటు చేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ న్యూయార్క్లోని జర్మనీలు హాలాండ్ అదేవిధంగా స్పెయిన్ అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎక్కువ మంది అంటే మిక్స్డ్ కలిగినటువంటి జనాభా కలిగినటువంటి ఒక స్థావరం ఏంటి ఒక వలస ఏంటంటే న్యూయార్క్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అదే మాదిరిగా ఈ ఆ డ్యూక్ ఆఫ్ ఆర్క్ పేరు మీద ఏర్పాటు చేయబడ్డ మరొక వలస పేరు న్యూ జెర్సీ న్యూయార్కు న్యూ జెర్సీ అనే రెండు కూడా ఎవరి పేరు మీద అంటే డ్యూక్ ఆఫ్ ఆర్క్ రెండో చార్ల యొక్క సోదరుడు అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దాని తర్వాత విలియం పెన్ అనే ఒక వ్యక్తి ఎవరైనా విలియం పెన్ ఈ విలియం పెన్ అనేవాడు కూడా ఒక వ్యాపారసుడు అతని ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డటువంటి మరొక స్థావరం ఏంటంటే పెన్సు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు పెన్సు లేనియా పెన్సులేనియాగా ఏర్పాటు చేసుకున్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి ఈ పెన్ను కూడా ఒక మత స్వాతంత్రం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి అలా మత స్వాతంత్రం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తులందరి కోసం ఏర్పాటు చేయబడ్డ వలస పేరు ఏంటంటే పెన్సులేనియాగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇదినటువంటి సందర్భంగా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మరికొన్ని వలసలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఆ పెన్సులేని యొక్క రాజధాని పిలడేల్పియా ఆ పిలడేల్పియా అనేది అతిపెద్ద నగరంగా మారిన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దానితో పాటుగా మొదటి చార్లెస్ యొక్క భార్య మేరీ పేరు మీద మేరీ ల్యాండ్ ఏర్పడింది మడి చార్లెస్ యొక్క భార్య మేరీ పేరు మీద మేరీ ల్యాండ్ అనే ఒక వలస ఏర్పడింది దానితో పాటుగా కెరోలిస్ మరొక ప్రాంతం పేరు ఏంటంటే కెరోలిస్ కెరోలిస్ ఈ కెరోలిస్ మీనింగ్ ఏంటంటే ఇది లాటిన్ వర్డ్ ఈ లాటిన్ వర్డ్ అయినటువంటి కెరోలిస్ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే చార్లెస్ అనే ఒక పేరు వస్తుంది కెరోలి అంటే చార్లెస్ అనే ఒక పేరు ఆ చార్లెస్ పైన మోడి చార్లెస్ రెండవ చార్లెస్ పేరు మీద కెరోలినా అనే కెరోలినా అనే ఒక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ కెరోలినా స్థావరం చాలా పెద్దగా ఉన్న కారణంగా ఉత్తర ఉత్తర కెరోలీనా అదేవిధంగా దక్షిణ కెరల్ అని చెప్పేసి కెరోలీన పేరు మీద రెండు కెరోలీనలు ఏర్పాటు చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు అది చార్లెస్ అనే పేరుతోనే వస్తుంది మేరీ పేరు మీద మేరిలాండ్ వస్తుంది పెన్ పేరు మీద పెన్సిలేనియా వస్తుంది ఇట్లా ఒక్కొక్క స్థావరం ఒకటి ఏర్పాటు చేయబడే అంశంగా అర్థం చేసుకోవచ్చు చిట్ట చివరిగా ఏర్పాటు చేయబడ్డ స్థావరం ఏంటంటే జార్జియా జార్జియా యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్రిటన్లో అప్పుబడిన వాళ్ళు అప్పు కట్టలేని వాళ్ళు వాళ్ళందరూ అప్పు తీర్చడం కోసం వాళ్ళందరి కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక స్థావరం ఏంటంటే జార్జియాగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి అమెరికాలో ఏర్పడిన చివరి వలస జార్జియా ఈ వలస ఇంగ్లాండులో అప్పులు తీర్చలేక ఖైదీ చేయబడిన వారి ఉపాధి కోసం ఖైదీ చేయబడిన వారి ఉపాధి కోసం ఏర్పాటు చేయబడ్డ చిట్ట చివరి వలస ఏంటంటే జార్జియాగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అత్త జనాభా జస్ట్ ఇరవై మూడు వేల జనాభాతో ఏర్పడింది జార్జియా నాలుగు లక్షల నలభై ఏడు వేల మందితో ఉన్నటువంటి అతిపెద్ద వలస వర్జీనియాగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది వలసలకు సంబంధించినటువంటి స్థావరాల నేపథ్యాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఈ సమాచారం మనకు డిగ్రీ అకాడమీ పుస్తకాలలో లభించడం లేదు అదే మాదిరిగా మీకు ఓపెనిసిటీ పుస్తకాలు కూడా లభించడం లేదు పీజీ స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలలో మాత్రమే ఈ యొక్క స్థావరాల యొక్క అంశాలు ఈ పదమూడు స్థావరాలు ఏ విధంగా ఏర్పడినది లండన్ కంపెనీ అనేది పదహారు వందల ఏడులో ఏర్పాటైతే పదహారు వందల ఏడు నుంచి పదిహేడు వందల ముప్పై రెండు మధ్య దాదాపుగా నూట ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందండి పదమూడు వలసలు ఏర్పాటు చేసుకోవడానికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడితే వీళ్ళంత తర్వాత ఎడ్యుకేషన్గా ఎంతో ముందుందులోకి వచ్చారు ఈ పదమూడు వలసలలో విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు మొట్టమొదటిసారిగా బ్రిటన్లో ఏర్పాటు ఒక పాఠశాల ఆర్వర్డ్ పాఠశాల ఏ పాఠశాల అండి ఆర్వర్డ్ పాఠశాల అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఆర్వర్డ్ పాఠశాలని తర్వాత కాలంలో విద్యాపీఠాలు ఏర్పాటు చేసుకొని ఆర్వర్డ్ విశ్వవిద్యాలయంగా మారింది పదిహేడు వందల ఒకటో సంవత్సరంలో ఏళ్ళనే యూనివర్సిటీ ఏర్పాటు చేయబడి ఆ అనే ఒక పాఠశాల ఏర్పాటు చేయబడి తర్వాత ఏల్ యూనివర్సిటీగా మారిపోయింది ప్రతి వలసలలో అక్షరాస్త పెరిగింది అక్షరాస్త పెరిగిన కారణంగా కొంతమంది గ్రంథాలు కూడా వాళ్ళ పైన ఎంతో ప్రభావితం చేసినాయి అలాంటి గ్రంథాలల్లో ఏ గ్రంథాలు అంటే జాన్ లాక్ రాసినటువంటి ట్రీటైజీస్ ఆఫ్ సివిల్ గవర్నమెంటు అనే గ్రంథం ఈ అమెరికా ప్రజల పైన ఎంతో ప్రభావితం చేసింది ఎందుకంటే ఈ పదమూడు వలసల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక జీవించే హక్కు ఉండాలా స్వేచ్ఛ ఉండాలా ఆస్తిని సంపాదించుకున్న హక్కు ఉండాలని చెప్పేసి జాన్ లాక్ యొక్క గ్రంథంలో వివరాలు అనేవి మనకు లభిస్తున్నాయి జాన్ లాక్ ఏమంటాడంటే ఈ జీవించే హక్కుని స్వేచ్ఛ హక్కుని ఆస్తి హక్కును పొందడానికి ఒక పరిపాలన వ్యవస్థ కావాలి ఒక రాజ్యం కావాలి ఆ రాజ్యం అనేది వ్యక్తుల యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది జీవించే హక్కును కాపాడుతుంది స్వేచ్ఛ అనే హక్కును కాపాడుతుంది ఆర్థిక స్వేచ్ఛను కాపాడుతుంది ఆ ప్రభుత్వం ఒకవేళ ఆ ప్రభుత్వమే వీటిని కనుక అరించే ప్రయత్నం చేసినప్పుడు ఈ జీవించే హక్కును అరించి వేసే ప్రయత్నం చేసినప్పుడు ఆర్థిక హక్కులు అరించి వేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రజలనే వాళ్ళు తిరుగుబాటు చేస్తారని జాన్ లాగ్ చెప్పినటువంటి ట్రీటైటీస్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్ అనే గ్రంథం మనకు స్పష్టం చేస్తూ ఉంది అంటే వీటి కోసమే రాజ్యం ఏర్పడుతుంది ఆ రాజ్యం అరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ లాక్ అన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు థామస్ మూర్ రాసిన గ్రంథం ఇటోపియా ఇటోపియా అనే గ్రంథం బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలకి బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలు అంటే ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఏం కోరుకుంటారు అన్నప్పుడు యుటోపియా గ్రంథంలో ఏముందనే ఒకసారి కనుక మీకు చెప్పే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏమంటారు యుటోపియా గ్రంథంలో ఏమంటారంటే అందరు శాయశక్తులా పనిచేయాల కష్టించి పనిచేయాలా కానీ కష్టించి పనిచేసినప్పుడు కట్టు బానిసత్వం పనికిరాదు అణచివేత ఏ రూపంలో కూడా పనికిరాదు ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలా ఆదర్శవంతమైన జీవితం ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా బ్రిటన్ ప్రజలు అనేవాళ్ళు ఒక స్వేచ్ఛని కోరుకున్నారు ఆ స్వేచ్ఛను కోర్చుకున్న వాళ్ళు ప్రత్యేక ఖండంలో కొత్త ఖండంలో ఆ స్వేచ్ఛ దొరుకుతుందని అమెరికాకు వలస బాట పెట్టిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మానవ జీవితం ఎలా ఉండాలి అని వివరించే గ్రంథమే యుటోపియా ఆ యుటోపియా గ్రంథం మొట్టమొదటిసారి లాటిన్ భాషలో రాయబడింది దాని తర్వాత పదిహేను వందల యాభైలో అది ఇంగ్లీష్లోకి అనువదించబడింది ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి అనువదించబడ్డదో ఆ గ్రంథం బ్రిటన్ ప్రజలపైన ఎంతో ప్రభావితం చేసే అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి గ్రంథాల యొక్క ప్రభావం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అంశంగా అర్థం చేసుకోవచ్చు దానితో పాటుగా పదిహేడు వందల అరవై ఆరులో రాయబడిన ఆర్డన్ రాసినటువంటి వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం కూడా బ్రిటన్ యొక్క ఆర్థిక పరిస్థితులని ప్రజలకు అవగాహన కల్పించడానికి బాగా ఉపయోగపడే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు దాంట్లో నేపథ్యంలో మనకు బెంజిమన్ ప్రాంక్లిన్ అనే వ్యక్తి ఒక సాధారణంగా పదిహేడు మంది పిల్లలలో ఒకడైన బెంజిమన్ ప్రాంక్లిన్ పదిహేడు సంవత్సరాల నుంచే కుటుంబానికి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక్కొక్క అంశాన్ని యాడ్ చేసుకుంటూ ఒక గొప్ప ఆర్థికవేత్తగా వెళ్ళాడు ఒక ప్రింటింగ్ ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసి ఆ ముద్రణ ద్వారా డబ్బులు సంపాదించి ఒక మేధావిగా విన్న వ్యక్తి ఎవరంటే బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఆ బెంజిమన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి పెద్దగా చదువుకున్నాడంటే చదువుకోలేదు తన సొశక్తి ద్వారా ఎన్నో వస్తువులను కనుగొని ఎంతో డబ్బులు సంపాదించి బ్రిటన్ మధ్య అమెరికా మధ్య ఒక అనుసంధానకర్తగా ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి ఎవరంటే బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఆ బెంజిమన్ ప్రాంక్లి మొట్టమొదటిసారిగా పదిహేడు వందల నలభై నాలుగులో అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేశాడు బెంజమిన్ ప్రాంక్ అనే వ్యక్తి అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి పదిహేడు వందల నలభై నాలుగులో అంటే వలసలన్నిటినీ ఒక ఒక తాటిపై తీసుకోడానికి మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడ్డ సొసైటీ అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అదే ఇంకా ఆడ స్మృతి యొక్క వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏమంటుందంటే ప్రభుత్వాల అన అనధికార జోక్యం వల్ల అనర్ధాలు జరుగుతాయి అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాలు అనేవి ఇష్టానుసారంగా జోక్యం చేసుకుంటూ అది ఇబ్బందుల పాలేదని చెప్పిన గ్రంథమే ఆడమ్ స్విత్ యొక్క వెల్త్ ఆఫ్ నేషన్స్ బెంజుమన్ యొక్క అంశాలు దాంతోపాటు ఆల్వర్డ్ విశ్వవిద్యాలయం ఏల్ యూనివర్సిటీ అన్నిటి ద్వారా విద్యా వ్యవస్థ మెరిగింది అక్షరాస్థ పెరిగింది అమెరికా వలసలలో చైతన్యం వచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోవాలా అయితే అమెరికా స్వాతంత్ర సమర కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బ్రిటన్ రాజు మూడవ జార్జి సప్తవర్ష సంగ్రామం జరుగుతున్న తర్వాత కాలంలోనే మూడవ జార్జ్ అనే వ్యక్తి ఒక బ్రిటన్ యొక్క అధ్యక్షుడవుతాడు ఆయన కాలంలో ఒక ముగ్గురు నలుగురు ప్రధానమంత్రులు అనేవాళ్ళు తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలే వివాదాస్పద నిర్ణయాలే ఇవి అమెరికా వలసలలో ఒక స్వాతంత్ర ఉద్యమం కోసం చర్య జరిగిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అమెరికా స్వాతంత్ర సమర కాలంలో ప్రధాన మంత్రులుగా ఎవరెవరు పనిచేశారు అన్నప్పుడు ఒక లిస్ట్ అవుట్ మీ మైండ్లో ఉండాలి ఎవరెవరంటే జార్జ్ గ్రెన్విల్ ఈ గ్రెన్విల్ తీసుకున్న నిర్ణయాలే మొట్టమొదటిసారి వివాస్పదంగా మారినాయి దాని తర్వాత ర్యాంకింగ్ హామ్ ర్యాంకింగ్ హామ్ ర్యాంకింగ్ హామ్ విలియం పీట్ నార్త్ బ్రూకు మళ్ళీ ర్యాంకింగ్ హామ్ అనే వ్యక్తి ప్రధాన పనిచేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి జార్జ్ గ్రెన్విల్ ర్యాంకింగ్హామ్ విలియం ఫీట్ నార్త్ బ్రూక్ అనే నలుగురు ప్రధాన మంత్రులు ఇక్కడ ప్రధానమంత్రులుగా పనిచేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అయితే అసలు అంశం ఏంటంటే అమెరికా సంగ్రామాన్ని గల కారణాలు ఏంటి అమెరికా స్వాతంత్ర యుద్ధం ఎందుకు మొదలైంది అన్న అంశాలని నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు చూసింది ఏంటంటే పదమూడు వలసల యొక్క స్థాపన ఎలా జరిగింది అసలు వలసలు అనేవి ఎందుకు పోయినాయి లండన్ కంపెనీ ఎలా ఏర్పడింది మొట్టమొదటిసారి జేమ్స్ అనే నదిని ఏ విధంగా చేరుకున్నారు వర్జీనియా అనే ఒక స్థావరం ఎట్లా ఏర్పాటైంది మొట్టమొదటి వర్జీనియా అయితే చివరిది జార్జియన్ అంశాలని ఈ మోటి వీడియోలో మనం చూసి ఒక ప్రయత్నం చేసినాం ఈ సమాచారం అనేది మనకు వేరువేరు పుస్తకాలలో చాలా తక్కువగా లభిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఆ సమాచారం మనకు డిగ్రీ అకాడమీ పుస్తకాలు కూడా లభిస్తున్నది అమెరికా స్వాతంత్ర ఉద్యమాన్ని గల కారణాలు ఏంటివి చేసిన చట్టాలు ఏంటివి ఏ విధంగా ఉద్యమం జరిగింది అమెరికా స్వాతంత్ర సంగ్రామం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ